యేసుని అమ్మడం దేవుని చిత్తం. దేవుని చిత్తం జరిగించడం కోసం దేవుడు యూదాను ఎన్నుకున్నాడు. ఇప్పుడు యూదాకి పరలోక రాజ్యంలో చోటు ఉందా? సైగర్ అయితే నమ్మడం అనుకుంటా, అక్కడ లేదు అమ్మడం. లేదు, ఓ యేసుని అమ్మడం, యూదా అమ్మడం అమ్మాడు. ఓకే ఓకే ఓకే, అమ్మడం అమ్మడమే. ఓకే యా, అంటే ఇప్పుడు దీనికి సింపుల్గా ఓల్డ్ టెస్టమెంట్లో ఒక జోసెఫ్ నేరేటివ్ని, జోసెఫ్ స్టోరీని ఒక దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే జోసెఫ్ని వాళ్ళ అన్నయ్యలందరూ కలిసి చంపాలనుకున్నారు, బావిలో పడేశారు, తర్వాత అమ్మేశారు. మొత్తం అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు యోసేప్ దగ్గరికి వచ్చిన తర్వాత యోసేప్ ఒక మాట అంటాడు, ఏంటంటే మీరైతే నా కీడు కోసం ఇది చేశారు, కానీ దేవుడు మేలు కోసం దీన్ని జరిగించాడు అనేటువంటి విషయం చెప్పాడు. సో అన్నల దగ్గర నుంచి చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటిది పాపం, వాళ్ళ పాప ప్రక్రియ అది. అయితే దేవుని సైడ్ నుంచి చూసుకున్నప్పుడు దేవుడు పాపంతో వాళ్ళు చేసినటువంటిది కూడా, అందులో నుంచి వచ్చినటువంటి పర్యవసానాన్ని కూడా దేవుడు దాన్ని ఇజ్రాయెల్ని రక్షించడానికి మాత్రమే కాదు, ఐగుప్తుని రక్షించడానికి కూడా దేవుడు ఉపయోగించుకున్నారు. ఇదే విధంగా యూదా యొక్క పాపభూయిష్టమైనటువంటి బుద్ధిని, పాపపు బుద్ధి, దొంగ బుద్ధి, యోహాన్ సువార్తలు యోహాన్ చెప్తాడు, మొదటి నుంచే దొంగగా ఉన్నాడు అనేటువంటి మాట అంటాడు. యూదా యొక్క పాపపు బుద్ధి, అమ్ముకునేటువంటి బుద్ధిని, అందులో నుంచి వచ్చినటువంటి పర్యవసానాన్ని దేవుడు లోకరక్షణ కోసం ఉపయోగించడం, లోక కళ్యాణం కోసం ఉపయోగించడం అనేటువంటిది మనం చూసాం. అంతేగాని ఇందులో దేవుడే యూదా చేత చేయించాడు ఈ పని అనేటువంటిది వాక్యం చెప్పదు. సో యూదా తను చేసినటువంటి యేసు ప్రభుని అమ్ముకోవటం అనేటువంటి విషయం, యూదా యొక్క స్వకీయమైనటువంటి దురాశ, దుర్బుద్ధి, యూదాకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అనేటువంటి విషయం మనకి నూతన నిబంధన గ్రంథం, తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు కూడా చెప్తాయి. ఓకే, ముందుకెళ్దాం. విలియం సార్ ఏమైనా యాడ్ చేస్తారా? యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాని నువ్వు నన్ను అప్పగించటానికి ఉండాలి అన్నట్లు ఆయన ఏర్పరచుకోలేదు. ఇంకొకటి, ఇస్కరియోతు యూదా అప్పగించకపోతే గనక యేసు ప్రభు చనిపోకుండా ఉండటం అనేది ఆగిపోయి ఉండేది కాదు. ఇంకెవరినో అప్పగించి ఉండేవాళ్ళు, ఎవరూ అప్పగించకపోతే ఆయన అప్పగించుకున్నవాడేమో. కాబట్టి ఈ ఈ ప్లాన్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు కాబట్టి ఇస్కరియోతు యూదాకి పరలోకంలో స్థానం ఇవ్వటం